గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, పరిపాలన ఎట్లా ఉంది? మరి ఈరోజు చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే సంక్షేమ పథకాల్లో ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు మొన్న మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ అవుట్ రేట్గా మహిళలు జనాలు ఆయన పరిపాలనకి ఒక దిచూచిగా ఒక ఇదిని చూపించి ఓటింగ్ చేసి రాష్ట్రంలో ఆయన పరిపాలన ఏ విధంగా స్వర్ణయుగంగా ఉందో ఒకసారి ఎన్నికల ద్వారా ఎవరైనా చూపించేది ఓటు ద్వారా చూపిస్తారు నిరసన. అలాంటిది ఆయన పరిపాలన గురించి స్వర్ణయుగంలా ఉందని చెప్పి జనాలు ఓటు ద్వారా చూపించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నారు. మద్యం విషయంలో కానీ ఆడవాళ్ళు బాగా లైక్ చేసి మద్యం విషయంలో కానీ అలాగే డోక్రా విషయంలో కానీ అలాగే మహిళ వాళ్ళకి చేయూతను ఇవ్వటం 25,000 రూపాయలు 10,000 రూపాయలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ సంక్షేమ పథకాన్ని చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ముసలోళ్ళ వరకు ఇచ్చే పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశం మొత్తంలో కూడా ఇచ్చిన ఏకైక ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇటువంటి పథకాలు మనకు చూసే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కూడా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ మహానేత, ఆయన కూడా ప్రవేశపెట్టలేదు. అటువంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆయన తనయుడు అనిపించుకున్నారు, ఆయన ధీటుగానే ఇంకా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆయన సంక్షేమం మొత్తం బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు వీళ్ళ కొరకే. ఎందుకంటే మొన్న ఓటింగ్లో కూడా వాళ్ళే ఎక్కువ శాతం ఇచ్చేసి వారిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక మంచి ఇది అని చెప్పి ఆయన పరిపాలన ఎంతో బాగుందని చెప్పి ఒక ఇది మెసేజ్ని పెట్టారు రాష్ట్ర ప్రజలు. అందుకని దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది. ఇంకా ఆయన మా పిల్లల తర్వాత కూడా ముఖ్యమంత్రిగానే ఉంటారని చెప్పి అనుమానం ఉంది. ఎందుకంటే ఆయనే కంపల్సరీ ఇంకా ఇటువంటి పథకాలు ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు లేరు, అంత ఇది ఎవరికి కూడా రాదు. నవరత్నాల దగ్గర నుంచి అమ్మఒడి చిన్నపిల్ల పొద్దున్నే తెల్లవారంగానే సూర్యుడు వస్తాడో తెలియదు, సూర్యుడు రాకముందే వచ్చి వాలంటీర్లు ఈ ముసలోళ్ళకి కానీ విదంతువులకు కానీ పింఛన్ ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రాన్ని చూసుకొని మీ ఇతర రాష్ట్రాలు ఢిల్లీ కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ కానీ మన యొక్క నియమ నిబంధనలు మన యొక్క పథకాలను కాపీ కొట్టి తమిళనాడులో కానీ అన్ని చోట్ల ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆ విధంగా ఉన్నాయి, ఆయన కూడా ఆ విధంగానే అమలుపరిచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అంటే ఈ ప్రపంచ మహమ్మారి కరోనా టైంలో కూడా రాష్ట్రం అతలాకుతున్న అవ్వుకోకుండా ఏమీ లేదు. గత ప్రభుత్వం వాళ్ళు ఎంతో ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తే భయపడుకోకుండా ముందుండి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి నా కుటుంబమే అన్నట్టు మేదేసుకొని ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ పథకాలని ఇస్తూ సంక్షేమ పథకమే ఆయన ధ్యేయంగా నడిచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే నేనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన రిఫండం అది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ ఇంటికి ఏ పథకాలైనా అందాయా? మా ఇంటికి ప్రభుత్వ పథకాలు దాదాపు 3 పథకాల వరకు, డోక్రా కానీ రేషన్ కానీ అలాగే అమ్మఒడి కానీ ఇంకా 2-3 పథకాలు చేయూత కానీ అందిని. నాకు మామూలుగా ఇన్ని అందినాయి అని అంటే పేద ప్రజలకి కుటుంబంలో ఒక్కొక్కరికి ముసలోళ్ళు ఉంటే 40 దాటిన వాళ్ళకి విదంతు పింఛను, ముసలోళ్ళకి వృద్ధుల పింఛను, అలాగే చిన్నపిల్లలకి అమ్మఒడి ద్వారా పింఛను అమ్మఒడి ద్వారా ఇవ్వటం, అలాగే విద్యా దీవెన ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి వాళ్ళకి విద్యా దీవెన అని చెప్పి వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఈ విధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి
చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళందరికీ పథకాలు అందుతున్నాయి, అలాగే నాకు కూడా అందుతున్నాయి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరికి నవరత్నాలు నవరత్నాలలాగే వెళ్ళి నవరత్నాలనే కురిపిస్తూ నవంగా ప్రజల జీవితాల్లో వెలుగునిస్తున్నాయి అని చెప్పి అందరూ భావిస్తున్నారు. వేలకి వేల కోట్లు ఇలా జనాలకి పంచుకుంటూ పోతే తర్వాత ఇంకేం మిగల్దు, జనాల్ని సోమరిపోతులను చేయడం తప్ప వీటి వల్ల ఉపయోగం ఏం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతకుముందు సోమరిపోతులు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 5 రూపాయలకి రైస్ పెట్టడం, 5 రూపాయలకి అంటే ఏంటి, 10 రూపాయలు జేబులో ఉంటే 5 రూపాయలు రైస్ తీసుకొని అంటే 5 రూపాయలు అన్నం తిని సోమరిపోతులు అయ్యింది వేరు, ఇది వేరు. ఇది ఈ ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము నాశనం చేసి ఇంకా సోమరిపోతులు కాదు అసలు దేనికి పనికిరాని వాళ్ళు చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రంలో ఎన్నో రావాల్సిన వనరుల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను ప్రజలకు చేస్తా ఉండంటే కన్ను కుట్టుకోలేక కుళ్ళు కుట్టుకొని ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నాడు. ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు, ప్రజలను ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజలను సోమరిపోతులు చేసింది, ప్రజలను ఇచ్చేసింది ఆయన. ఎందుకంటే ఈ రోజున నాణ్యమైన బియ్యం ఇచ్చి ఆరోగ్యకరంగా ఇచ్చేసింది ఆయన. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు భూస్వాములకి పెట్టుబడిదారులకి కొమ్ము కాసిన వ్యక్తి చంద్ర జగన్మోహన్ రెడ్డి. పేదలకి ఓన్లీ ఇక్కడ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు పోరాడిన వ్యక్తి ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది. సోమరిపోతులు చేయటం అయి చేయటం అంటే వాళ్ళు పోతులు కాబట్టి వాళ్ళు అలాగే అనుకుంటారు. సోమరిపోతులుగా ఎవరు జనాలు ఇదవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన చేసింది ఏంటి, విద్య ఆరోగ్యం విషయంలోనే చేస్తున్నారు. ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అలాగే విద్య విషయంలో మెయిన్ మనిషికి కావాల్సింది పిల్లలకి ఈ చదువుకున్న చదువుకోవడం వల్ల జ్ఞానం పెరిగి జ్ఞానంతో వాళ్ళు నడుచుకుంటారు ప్రతి ఒక్కరు. అటువంటి చదువుని అమ్మ ఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి కూలిపల్లికి వెళ్ళుకోకుండా చదువుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం సోమరిపోతనం అవుతుందా? అలాగే వ్యాపారంలో వాళ్ళ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులకి వాళ్ళకి కాల్ మనీలను ఆ మనీలను ఇచ్చి కాల్ మనీలు ఆడవాళ్ళని వేధించి అటువంటి లేకోకుండా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి 10,000 20,000 ఇవ్వటం సోమరిపోతు అవుతుందా? ఎందుకంటే ఆ విధమైన మాటలు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వానికి ఆయన చంద్రబాబు నాయుడు ఆయన యొక్క కొటార్లకే ఇటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ అవలంబన అవలంబిస్తారు కాబట్టి ఇతరులు కూడా అదే అనుకొని వాళ్ళు కనబడేదంతా పచ్చకాంబరిలోకి లోకమంత పచ్చగా కనబడుతుంది. ఆ విధంగా వాళ్ళకు కూడా అలాగే పచ్చగా కనబడతా ఆ విధంగా మాట్లాడతారు జనాలు. ఎటువంటి సోమరిపోతనంగా ఎటువంటి ఇదిగా లేరు జనాలు. చాలా చక్కగా కోవిడ్ టైంలో కూడా ఈ విధంగా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే. అయితే సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి, మరి అభివృద్ధి విషయం ఏంటి? ఇంత అభివృద్ధి ఒక్కొక్క ఊరిని ఇప్పుడు 30 లక్షల ఇల్లులు ఇచ్చారు. కొన్ని కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోయిన గ్రామాలు అలాగే అట్టడుగున్న గ్రామాల్లో అక్కడ ఒక ఊరు ఏర్పడుతుంది, అది డెవలప్మెంటే. అక్కడ పని దొరుకుతుంది, ఇసుక ఇవన్నీ రవాణా జరుగుతుంది అంటే కంపల్సరీ అక్కడ ఇల్లు కడుతున్నారంటే అక్కడ జన సవరణ జరుగుతుంది అంటే అక్కడ డెవలప్ అయినట్టే. అట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే విశాఖ దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి డెవలప్మెంటు ఆయన ఐటీ దాన్ని విశాఖకి అప్పచెప్పారు. అలాగే అక్కడ పరిపాలన పరిపాలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టారు. దానివల్ల మనకి చాలా లాభం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ విశాఖలో మనకి అన్ని వనరులు ఉన్నాయి, ఆ వనరులను మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. విజయవాడలో అటువంటి వనరులు ఉన్నా సరే ఇక్కడున్న కుల రాజకీయాలు ఆ రాజకీయాలకి చెక్కు పెట్టి అటువంటి రాజకీయాలు కూడా లేకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అభివృద్ధి అనేది అభివృద్ధి పదంలోనే వెళ్తుంది. అభివృద్ధి అంటే ఏదో గ్రాఫిక్స్లో చూపించేసి అవి కట్టేసాం ఈ కట్టేసాం ఇంకో 4 రోడ్లు వేసేసాం ఇదిగో ఇక్కడ ఈ కడుతున్నాం అంటే అది అభివృద్ధి కాదు. ఏదో తాత్కాలికంగా కట్టడం వల్ల అభివృద్ధి కాదు, పర్మనెంట్గా మంచి సొల్యూషన్ జనాలకు మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇచ్చేసిందే అదే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఒక్కొక్క కుటుంబం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరికి పని, ప్రతి ఒక్కరికి ఆహారం, ప్రతి ఒక్కరికి అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు అభివృద్ధి చేకూరుతుంది. అభివృద్ధి ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళడానికి చాలా దోహదపడే విధానాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి కుంటిపడటం అనేదే లేదు. 2 సంవత్సరాలకి అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి చాలా ఇదిగా చాలా ముందుకెళ్తుంది అభివృద్ధిలో.
అది దేశ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నారన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఏదో రియల్ ఎస్టేట్ చేసేస్తే డెవలప్ అయిపోద్ది అన్నది చాలా దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ ఉన్నా ఏదో ఆయన సొంత ప్రయోజనాల కోసం, సొంత ఆలోచనల కోసం, సొంత బిజినెస్ కోసం ఈ విధమైన ఆలోచనలు చేయకోకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ మనకి కోస్టల్ ఏరియా మొత్తం చాలా పెద్దది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి, అంటే మన చెన్నై నుంచి పాండిచ్చేరి వరకు రోడ్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనకి అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఆ కోస్టల్ ఏరియాని కూడా అభివృద్ధి చేస్తారు. ఇదివరకు కాకినాడకి ఇప్పుడు కాకినాడ చాలా తేడా ఉంది, అభివృద్ధి చెందడంలో ముందుకెళ్తుంది. అలాగే మచిలీపట్నం ఎంతో అట్టడుగున్న మచిలీపట్నం గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా అభివృద్ధికి దోహదపడడానికి అక్కడ ఉన్న మినిస్టర్ గారు కానీ, పెరిగినాని గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చి దాన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి కుంటిపట్టడం అనేది జరగలేదు, అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. దానికి ఆ అభివృద్ధి జరగకోకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా సరే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాలు జరిగే అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా జరగదు, ఏ రాష్ట్రానికి కూడా తీసిపోని విధంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అటువంటి నాయకుడు, అటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. ఎటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి ఆయనకు ముఖ్యం, సంక్షేమం ముఖ్యం, పేద ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఆ విధంగా వెళ్తున్న నాయకుడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి కుంటిపట్టడం కానీ, అభివృద్ధి మూలపట్టడం కానీ, అభివృద్ధి ఇదవటం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే మనిషి అభివృద్ధి చెందుతాడు, దానితోపాటు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, దానితోపాటు రాజధాని కానీ, ఊర్లు కానీ, ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది. ఆయనకి లాగా ఒకచోట ఉంచేసేసి అభివృద్ధి చేద్దాము అని ఏదో గ్రాఫిక్స్లు, సింగపూర్ 4 సార్లు, దుబాయ్ 4 సార్లు వెళ్ళి వస్తే సరిపోదు. ఆ రాష్ట్రంలో కూర్చొని, ఇక్కడ కూర్చొని ఎట్లా అభివృద్ధి చెందాలి, మన వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, మనకున్న వనరులు, ఈ రాష్ట్రంలో మంచి వనరులు ఉన్న రాష్ట్రం మనది, అటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన చేసే పథకాలు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ ఆ విధానికి, ఆ యొక్క అభివృద్ధికి దోహదపడుతుందని మా ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అడ్మినర్, అందుకనే అభివృద్ధి విషయంలో కూడా ఆయన ఎటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తారు. ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఈ వనరులను ఉపయోగించుకొని ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అభివృద్ధి కావాలి. కాబట్టి దానికి తగ్గ అభివృద్ధిని చేయగల ఏకైక సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ, దానివల్ల కర్నూలులో కోర్టులు, హైకోర్టు పెట్టి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టి, విజయవాడలో అసెంబ్లీ పెట్టడం వల్ల ఎంత అభివృద్ధి వికేంద్రీకరణ అయ్యి చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందడం ఎంత అవుతుందో ప్రజలు కళ్ళారా చూస్తారు. చూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన యొక్క విధానాలు ఆ యొక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతాయని మా ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది, దీన్ని ఎలా చూస్తారు ఇంగ్లీష్ మీడియం? ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఈరోజు మేము డిగ్రీ చేసిన మంచి కంపెనీలోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నా సరే ఇంగ్లీష్ మాట్లాడలేము, ధైర్యంగా మాట్లాడలేము, ధైర్యంగా ఏదో వచ్చిన మాట్లాడతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి, మాలా తెలుగు మీడియం చదివిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అలాంటిది ఇప్పటి నుంచే మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక ఉందాతనంగా, ఒక చక్కగా ఉంటుంది. దేశ భాష, మన భాషను మనం మర్చిపోయే తల్లి విధానాన్ని ఇప్పుడు ఇది చేయం. ఏ చదువు విషయంలో ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతా, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద స్కూళ్ళు, ఆ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లేకుండానే ఓన్లీ తెలుగు మీడియం ఉంటారు. తెలుగే రాదు వాళ్ళకి, రాయడం తెలుగు కూడా రాయడం రాదు. ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టే తెలుగు ప్లస్ ఇంగ్లీషు, తెలుగుని మర్చిపోకుండాను తల్లి భాషని, అలాగే ఇంగ్లీషు. ఇంగ్లీష్ దేనికి, వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ భావితరాలకి ఉపయోగపడే విధంగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంగ్లీష్ విధానాన్ని మధ్యతరగతి దగ్గర నుంచి పేదోడి వరకు ఉపయోగపడే ఒక విద్యగా
ఆయన ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప ఆలోచన. ఇంగ్లీషు వల్ల చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంది, చాలామంది కూడా చాలా భవిష్యత్తులో వాళ్ళు నిలదొక్కుకోవడానికి భవిష్యత్తులో వాళ్ళు మంచి భవిష్యత్ మంచి పొజిషన్లో వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఏ ఉద్యోగానికి వెళ్ళినా కంపల్సరీ ఇంటర్వ్యూలు చేసేది ఇంగ్లీష్లోనే. ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి తెలుగు మీడియం చదివినప్పుడు బెంకుతారు. అలాంటిది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటే వాళ్ళు ఎంతో చక్కగా ఇంటర్వ్యూలు కానీ అన్నీ ఫేస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టుకుంటారు. ఎందుకంటే మేము అది అనుభవించాం, మా తర్వాత వాళ్ళకి అనుభవం రాకూడదనే మేము ఆలోచన, మా ఆలోచనని అవలంబించి అది ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని ఈ విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మా దృష్టిలో నిజంగా దేవుడు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మేము జాయిన్ చేసుకొని మా పిల్లల్ని నడిపించుకునే విధానం లేకుండా పేదవాడు పిల్లోడు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం విధానాన్ని ప్రతి ఒక్కరికి దాని యొక్క ఆవశ్యకత దాని అవసరాన్ని తెలియజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఏపీ పీపుల్. సరే, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, అలాగే నగర పంచాయతీలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి జిల్లా పరిషత్ ఎన్నికల మీద పడింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకుముందు పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ పార్టీ గుర్తులు కానీ పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ఉండరు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి, పార్టీ వ్యక్తులు ఉంటారు. అంతకుముందు లేదు కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఎల్లయ్య గెలిచినా పుల్లయ్య గెలిచినా మా ఊడే అని చెప్పి టపాకాయలు కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం అలాంటి పనులు చేశారు. మొన్న మున్సిపాలిటీలో అర్థమైపోయింది వాళ్ళకి మేము చేసింది రాంగు ఆహా అని పార్టీ గుర్తు మీద వెళ్ళారు. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళినాయి. ఎక్కడ కూడా వాళ్ళకి పట్టుమని 1000 లోపు రాలా, ఎక్కడ కూడా 500 లోపు రాలా ఏ డివిజన్లో కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు, ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో అలా ఉండిపోయి నవరత్నాలు ఎంత ముఖ్యమో ఆ ఆవశ్యకత ఒక మహిళలకు తెలిసి ఓటింగ్ ఏ విధంగా ఇదైందంటే అన్ని చోట్ల 65% అయింది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో షీప్ చేసింది. టీడీపీ అనేది ఎక్కడా లేదు, కనుమరుగైపోయింది. టీడీపీ పార్టీ ఉందా అని అంటే తర్వాత మా భవిష్యత్ మా పిల్లల టీడీపీ ఎక్కడుంది ఆ పార్టీ అని అడిగే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పటికే అయిపోయింది టీడీపీ పరిస్థితి, అటువంటి పార్టీ అది. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. మొన్న పంచాయతీ మన మున్సిపల్ ఎలక్షన్లోనే తేలిపోయింది వాళ్ళ భవిష్యత్తు. జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఇక మాట్లాడడానికి కూడా లేని పార్టీలు. ఎందుకంటే అవి ఎక్కడో ఉండొచ్చేమో కానీ ఈ జనసేన అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఇక లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కులాల మీద ఇచ్చేద్దాం అనుకున్నారు, అది ఆ కుదరని పని. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని మతాలకి ఏ ప్రాంతాన్ని ఏ రాజకీయాన్ని చూడకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాలు పథకాలు నచ్చి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని ఘనమైన విజయంతో మీరు చూసే ఉంటారు. ప్రతి ఒక్క క్యాండిడేట్కి మినిమం 2000 దాటే మెజార్టీ 1000, 1500, 2000 మెజార్టీ దాటే వచ్చినాయి. అటువంటి విధానం వచ్చింది అని అంటే కేవలం ఇది ఒక విప్లవం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా ఇతర పార్టీలు కూడా ఏముండవు. కమ్యూనిస్టులు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన అంతమైన దారుణమైన పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోవడం జరుగుతుంది.